ప్రస్తుత కాలంలో చాలా మందికి ఆధ్యాత్మికత కాస్త పెరిగిందని చెప్పొచ్చు ఇంతకు ముందు బట్టి చూస్తే అంటే ఒక గత ఐదారు సంవత్సరాల కింద బట్టి చూస్తే ఇప్పుడు కాస్త ఆధ్యాత్మిక చింతన ఆధ్యాత్మిక భావన కొంతవరకు పెరిగిందనే చెప్పొచ్చు కారణాలు ఏమైనప్పటికీ ఇక కొంతమంది తప్పులు చేసిన పొరపాట్లు చేసిన లేదా దుర్మార్గాలు అనుకోవచ్చు అలాంటివి చేసినా ఇదంతా పూర్వజన్మ సుకృతం ఇలా జరిగింది పూర్వజన్మలో వీడు ఏమై ఉంటాడో ఏ రాక్షసుడు అయి ఉంటాడో అందుకని ఇలా ప్రవర్తిస్తున్నాడు ఇలా మాటలు వింటూ ఉంటాం మనం ఇది అసలు నిజమే అంటారా పూర్వజన్మ యొక్క పాపాలు కానివ్వండి పుణ్యాలు కానివ్వండి మనకి తోడ్పాటును అందిస్తాయా ఈ జన్మలో కూడా మనకి ఏదన్నా మనం చేసే పనుల్లో వాటి తాలూకు ఆ వాసన అనేది మనల్ని వెంటాడుతూ పూర్వ జన్మకు సంబంధించి చెప్పండి చాలా అంటే మిత్రులకు బాగా అవసరమైన ప్రశ్నే ఇది అందరికి మన వాళ్ళకి సరే ప్రయత్నం చేద్దాం ప్రశ్న చాలా పెద్దదండి మొదలు మీరు ప్రారంభించేటప్పుడే ఈ ఐదారు సంవత్సరాల్లో భక్తి బాగా భక్తి కాదు ఇది ఇది భక్తి రూపంలో తమ భయాన్ని పోగొట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు భయంతో ఎప్పుడు భక్తి ఉంటుంది భక్తి అనేది ఒక అద్భుతమైన భావన వీటన్నిటికీ అతీతమై ఉంటుంది భగవానుడి యొక్క అవాంగ్ మానస గోచరమైన భగవత్ శక్తి మీద అపార విశ్వాసంతో మనం మన జీవనాన్ని కొనసాగిస్తూ భగవత్ కటాక్షాన్ని ప్రార్థించడం భక్తిలో ఒక లక్షణం అయితే ఉంది మీరు అన్నట్టుగా పూర్తిగా ఇలా లేదు కానీ అంత పూర్తి భక్తి కార్ అది ఒక కొంతమందికి ఉంది కొంతమందిలో నడుస్తోంది సరే మొత్తానికి ఈ భగవంతుణ్ణి ఆశ్రయిస్తూ వాళ్ళ భయాలు పోగొట్టుకుందాం అనే ప్రయత్నం చేస్తున్నారు సంతోషం ఇక జన్మలు అంటారా ఈ జన్మలకు మొదలు తేల్చుకుంటే పోయిన జన్మల విషయాలు ఆలోచించవచ్చు అవునా ఓకే ఓకే ఏంటి సూచనలు చెప్పండి గురుగా వెరీ ఇంట్రెస్టింగ్ మనిషి అంటే ఈ జన్మలో ఇలా ఉన్నారంటే పోయిన జన్మలో ఎలా ఉంటారు అనేది చాలా మందికి ఉంటుంది రెండవది మామూలుగానే సనాతన ధర్మంలో ఒక సూత్రం ఏంటంటే మనిషి పుట్టడమే మూడు రుణాల్లో పుడతారు పుట్టడమే మూడు రుణాలు మొట్టమొదటి పితృరుణం ఒక లక్షణమైన జాతి మానవ జాతి జాతి ఇన్ ద సెన్స్ నేను ఈ వర్ణవర్గ్యం ఇవే చెప్పట్లేదు మానుషు జాతి జంతు జాతి అలా ఉంది కదా ఈ మానవ జాతిలో పుట్టడం ఈ జాతికి ఒక ప్రత్యేకత ఏంటంటే శబ్ద స్పర్శ రూపరస గంధ బంధ విచక్షణ వి విశ్లేషణ ఆమోద ప్రమోదస ఇలాంటివి ఉన్నాయి అంటే ఇప్పుడు ఒక ఒక పిల్లికి మనం ఇంత పెరుగున్నామో పెట్టామనుకోండి థ్యాంక్స్ చెప్తుందా చెప్తుందండి చెప్పలేదు కదా చెప్పాలని కూడా తెలియదు ఇక్కడ మనం మనిషికి ఏదన్నా గ్లాస్ ఆఫ్ వాటర్ ఇచ్చేవాడు మంచి నీళ్ళు తాగండి అన్నాం అనుకోండి చాలా సంతోషం అండి ఇప్పుడు దాహంగా ఉంది మీరు ఇచ్చారు అన్ని చెప్పగలుగుతాడు అంటే ఆ సంతృప్తిని వెలబుచ్చుతాడు లేదు వాడికి దాహం వేస్తుంది అడగగలుగుతాడు ఇవన్నీ ఉన్నాయి అడిగిన వాడిని స్పందించడం ఉన్నది లేదు ఇవ్వను తిరస్కరించడం ఉన్నది ఇవన్నీ విచక్షణ విజ్ఞానము ఇవన్నీ కలిగిన ఏకైక జీవి సృష్టిలో మనుషు జన్మ ఒకటి అందుకని ఈ జన్మలో నిన్ను ప్రసాదించింది మొట్టమొదటి దైవం పితృదేవతలు అంతే కదండి నాకు ఉత్తర సంతానం కావాలంటే ఉత్తరత నాకు సంతాన వృద్ధి కావాలంటే నా పితృదేవతల యొక్క అనుగ్రహం నాకుంటే జరుగుతుంది అంతే కదా అందుకని వివాహంలో చెప్తారే ధర్మ ఏ ధర్మమైనటువంటి ప్రజా అర్థం ప్రజా సంతానం వివాహం కరుష్యం కన్యా అంటే ఇప్పుడు మనకి సంతానం కలిగిందంటే మన పితృదేవతల అనుగ్రహం వాళ్ళకు ఉండాలంటే వాళ్ళు చేసుకోవాలి ఇది ఒకటి అంటే మొట్టమొదటి రుణం మనకి అందమైన జాతి మన మానవ జాతిలో పుట్టించడానికి కారణమైన లేదా పుట్టడానికి కారణమైన పితృదేవతలు మనం వాళ్ళకి రుణం పడి ఉండాలి అందుకని మనం తీర్థయాత్రలు చేస్తున్నప్పుడు మొదలు నదుల్లో స్నానం చేసి తర్వాత గుళ్ళోకి వెళ్తాం ఈ నదులు ఏంటి పితృదేవతలు అంత అందులో కదా అలాగా రెండవది ఋషి రుణం మన జీవన విధానం అంతా ఆధారపడి ఉన్నది ఋషుల వల్ల భారతీయ జీవితం అంతా సనాతన వైదిక ధర్మాన్ని పట్టే ఉన్నది నీ వేదం చదవలేదండి నాకు అవన్నీ తెలియదండి ఓకే వదిలే నువ్వేం చేస్తావు లేవగానే లేవగానే ఏం చేస్తాను అమ్మ దగ్గరికి వెళ్తాను నాన్న దగ్గరికి వెళ్తాను లేదా నా పిల్లల దగ్గరికి వెళ్తాను అన్న రైట్ ఏం మాట్లాడతావు నేను ఇవాళ ఇది చేస్తాను అది చేస్తాను పిల్లలకి ఒక శుభవాచకాలని మాట్లాడుతాం తర్వాత మొహం కడుకుంటాం తర్వాత స్నానం చేస్తాం తర్వాత దేవుడి దగ్గర పోయి దండం పెట్టుకుంటాం తర్వాత ప్రసాదం ఏదన్నా ఉంటే తింటాం ఎటువంటి వెళ్ళాలనుకుంటే వెళ్తాం ఎవరన్నా వస్తే మంచి నేను ఇవన్నీ వైదికంగా చెప్పబడినవి వేరే చోట ఈ క్రమం లేదు కదా కనుక ఈ క్రమాన్ని మన జీవితంలో అవలంబించేలాగా చేసినటువంటి ఋషులకు మనము రెండవది మూడవది దైవ రుణం ఇటువంటి పితృ సంబంధాన్ని అటువంటి ఋషి సంబంధాన్ని ఆర్ష సంబంధాన్ని మనకు మనం అడగకుండానే అనుగ్రహించినందుకు మనం భగవంతుడికి రుణపడి ఉంటాం ఈ మూడు గుర్తించే లోపు జరిగే పాపాలే చాలా పెద్దవి పెట్టాయి సో వీటిని మనం అనుభవించి తీరాలే కదా ఖచ్చితంగా అనుభవించాలి ఆనందంగా ఒక అర్ధ కిలో అంత ఐస్ క్రీమ్ తిన్నాడు వాడు తెల్లారు దగ్గుతున్నాడు తుమ్ముతున్నాడు అన్నప్పుడు నేను ఈ క్షణం నుంచి ఐస్ క్రీమ్ తినడు కాబట్టి నాకు జబ్బు జలుబు అంతా వెళ్ళిపోవాలి అంటే ఈ క్షణం తినకపోతే వచ్చే క్షణంలో నీకు రాదు కానీ తినదానిది అనుభవించాలా వద్దా అందుకని కృతం కర్మ చేయబడిన కర్మ దాన్ని నువ్వు అనుభవించాలి అయితే భగవానుడు నిర్దాక్షిణ్యంగా అలా చేయించేవాడైతే కాదు ఏం చేస్తాడు ఆ కర్మ తాలూకు ఫలితాన్ని అనుభవించే స్థితిలో నేను ఉంచుతాడు అంటే అది కష్టపడేదాకా కాకుండా ఏదో కంఠం దగ్గర దగ్గర కాలు గోరు దగ్గరనో ఏల దగ్గరనో కొంచెం తీసేసి దాన్ని నొప్పి తాలూకు అనుభవాన్ని నీకు నాలుగు రోజులో వారం రోజులు పది రోజులు ఉంచి అయ్యో నేను ఏదో పెద్ద కర్మే చేసి నేను నాకు తెలియదు కాబట్టి భగవానుడు నన్ను అనుగ్రహించి నన్ను ఇలా చిన్న ప్రమాదం నుంచి తీయించాడని మనకు ఒక జ్ఞానం వికసించేలాగా చేస్తాడు ఇది తెలియకుండా చేసిన కర్మ పా తాలూకు ఫలితమే ఒకవేళ తెలిసి చేస్తే ఆ దానికి వెయ్యి రెట్లు ఎక్కువ ఉంటుంది ఇది తప్పని తెలిసి చేస్తుంటాయేమనిపిస్తుంది పాకలాడేవాడు అంబాడేవాడు జారి పడితే మనం పరిగెట్టి ఎత్తుకుంటాం కదండి ఎవడి కొడుకైనా ఎవడి పిల్లవాడైనా మనం అదంతా చూడం ఆడ వీడి కొడుకు వాడి కొడుకు ఎవడైనా సరే పరిగెడుతున్నాడు పాప పిల్లవాడు ప్రమాదంలో ఉన్నాడని ఎత్తుకుంటా బాగా నా ముప్పై నలభై ఏళ్ళకొచ్చి వాడు పరిగెత్తు జారి పడ్డాడు అనుకోండి మనం పోయి ఎత్తుకుంటాం ఎవరు అవునా కదా అలాగే భగవంతుడు మనకు తెలియని అడుగులు వేస్తున్నంతసేపు భగవంతుడు రక్షించుకుంటాడు తెలిసి నీకెందుకు నేను పరిగెడతాను అన్నప్పుడు మాత్రం నీ కర్మ నువ్వు అనుభవించక చెప్పదు ఇలా ఈ రుణత్రయాల్లోంచి మనం విముక్తం అవ్వడానికి జీవితకాలం ప్రయత్నం చేస్తూనే ఉండాలి చేస్తూనే ఉంటాం అయితే కర్మలు మూడు రకాలు ఎందుకంటే మీరు అడిగిన ప్రశ్నకు సాలకు సబ్జెక్ట్ చాలా పెద్దది కర్మలు మూడు రకాలు ఒకటి చేయబడిన కర్మ రెండవది చేస్తున్న కర్మ మూడవది చేయబోతున్న కర్మ దీనికి ఫలితాలు కూడా మూడు రకాలు ఆగామి సంచితము ప్రారబ్ధము ఈ మూడు రకాలు సంచితము ప్రారంధము సరే అయిపోతున్నవి ఆగామి అంటే రానున్నవి ఇవి ఈ మూడిటిలో మనం దుష్టకర్మ ఆల్రెడీ చేసున్నాం అనుకోండి ఇప్పుడు చేసాం అనుకోండి శరణాగతి చేసి నేను ఇప్పటి నుంచి చేయనండి నాకు తప్పైందండి నేను జాగ్రత్తగా ఉంటానండి అని భగవంతుడి దగ్గర లేదా పెద్దల దగ్గర మనం విశ్వాసంగా ప్రార్థించి వారి అనుగ్రహం పొందామనుకోండి ఆ చేసిన కర్మల తాలూకు ఫలితాన్ని కూడా కృపామూర్తులైన పరమాత్మ దుష్టం దూరం చేసేసి వీడికి కర్మ తాలూకు ఏ పాపాన్ని అంటకట్టకుండా వెంటపడకుండా వీడిని జాగ్రత్తగా ఉంచే ప్రయత్నం చేస్తారు రక్షించుకునే ప్రయత్నం కానీ ఏనాటికి తెలుసుకోకపోతే అది ఎంత పెద్ద ప్రమాదం ఎన్ని జన్మలకి అనుభవించాలో అన్ని జన్మలు నీకు రాయబడి ఉంటుంది పిఫీలి కాది బ్రహ్మ పర్యంతం జన్మ చక్రంలో ఇరుక్కోవాల్సి వస్తుంది ఎన్నో జన్మల తర్వాత కంటికి కనపడే జన్మ దొరుకుతుంది అంటే కంటికి కనపడకుండా ఉండే జన్మలు ఎన్ని ఉన్నాయో చూడండి ఆ తర్వాత కంటికి కనపడ్డా మాట వినపడని జన్మలు ఆ తర్వాత ఇంద్రియాలున్నా చెప్పుకోరాని జన్మలు ఆ తర్వాత చెప్పుకున్నా అవతలవాడికి అర్థం కాని జన్మలు ఇలా 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 మళ్ళీ మానవ జన్మకు వచ్చే వరకు కోట కోట్ల జన్మలెత్తాల్సి వస్తుంది అందుకని పెద్దవాళ్ళు మనకి శాస్త్ర ధర్మాలు చెప్పినవేమిటి ఈ సనాతన ధర్మాన్ని ఇలా పాటించు నిద్రలో కూడా ఎవరికి కష్టాన్ని కలిగించకు ఏ నాటికి నీవు నీ నమ్మకాన్ని తప్పిపోకు నిన్ను నువ్వు నిర్ధారణగా నిర్దుష్ట ప్రామాణికతతో నిలబెట్టుకో దానికి కావలసినవన్నీ ప్రకృతి వేదము పెద్దలు సనాతన ధర్మము నిన్ను సపోర్ట్ చేస్తాయి నిన్ను నిన్నుద్ధరిస్తాయి అంటూ చెప్పబడుతుంది ఈ కర్మల తాలూకు ఫలితం ఇవాళ మనం ఒక పది ప్రశ్నలు అడుగుదాం అనుకున్నామని ఇవాళ పది రేపు పది ఎల్లుండి పది అని మాట్లాడుకున్నప్పుడు ఈ పది ప్రశ్నలు మీరు నన్ను అడగడం లేదా విద్యార్థులు నన్ను అడగడం లేదా నేను గురుగారిని అడగడం అనుకున్నప్పుడు నాకు రెండు ప్రశ్నలకే సమాధానాలు ఇస్తే మిగతా ఎనిమిది ప్రశ్నలు నేను వదిలేయాలా అడగాలా ఆ ఎనిమిది ప్రశ్నలు రేపటి పడతాయి రేపు ఉన్న పది ప్రశ్నలతో పాటు ఎనిమిది ఎన్నైనాయి పద్దెనిమిది అవుతాయి మరి రేపు కాబట్టి మళ్ళీ ఎల్లుండి కంటిన్యూ అందుకని ఈ రోజటి పని ఈ రోజే ఈ రోజు పాపాన్ని ఈ రోజే అందుకే భగవాను మనం ప్రార్థించేది ఏ రోజు కూడా కాయే మన మనసేంద్రియ బుద్ధ్యాత్మనావా ప్రకృతి కరోమి యద్యత్ సకలం పరస్మై నా రాజ సమర్పజామి ఏదైనా తెలుసు చేసో తెలియకో చేసామనుకోండి అన్ని దోషాలు నువ్వు నీ పిల్లాడు కనుక చిన్న చిన్న మాటలతో తప్పప్పులు మాట్లాడినా మురిసిపోతూ వాడిని దగ్గర తీసుకుంటావు కదా అలా ఇతర జీవరాశుల వలనే నేను నన్ను నువ్వు అలా కృప చేయి స్వామి అని ప్రార్థిస్తాం మంచి పూజ చేశాం పెద్ద పెద్ద పండితులతో యజ్ఞాలు చేయిస్తాం చివరిలో వారు కూడా ఏం చెప్తారు చెప్పండమ్మా మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్ధన యత్కృతంతు మయా దేవా పరిపూర్ణం తదస్తుతే అని స్వామి ఏదో తెలిసిందో తెలియదో తెలిసే అవన్నీ కూడా గుణాల కింద చూడగలిగే గుణం ఇది కనుక నీ గుణానికి మేము దాసులము మమ్మల్ని ఎప్పుడూ వీడకుండా రక్ష చేయని పరమాత్మని ప్రార్థిస్తాం పోయిన జన్మలో ఉండేటువంటి పాపపుణ్యాలు ఒకవేళ సమృద్ధిగా చేస్తే ఎక్కువ ఉంటే ఖచ్చితంగా తర్వాత జన్మలోకి అవి కొనసాగించబడతాయి ఒక గ్రామంలో మనకి వెనకట చావుకారి పెద్ద షాప్ పెట్టుకుంటారు ఇంకొకరు చిన్న షాప్ పెట్టుకుంటారు మనకి లేదా ఇంట్లో ఏదైనా పెద్ద పెద్ద కార్యక్రమాలు వచ్చినప్పుడు మనం వెంటనే డబ్బులు ఇవ్వలేము కదా అందుకని ఊర్లో ఉన్న వాళ్ళైతే ఆయన ఏం చేస్తాడు ఇట్లాంటిది ఒక పెద్ద నోట్స్ పెట్టుకుంటాడు పెట్టుకొని పలానా రంగారావు గారు వాళ్ళ ఇంట్లో పలానా డేట్ని ఆడపెట్టుకున్న కార్యక్రమానికి మా షాప్లో తీసుకున్న ద్రవ్యాలు అని రాస్తాడు మీరు డిసెంబర్లో అనుకోండి డిసెంబర్లో ఇరవై వేల రూపాయల సామాన్ తీసుకున్నాడు అండి అని మళ్ళీ జనవరి లాగానే కొత్త పుస్తకం రాసుకుంటాడు అనుకోండి ఈ పుస్తకంలో ఉన్నాయి వెళ్ళిపోతాయా క్యారీ చేస్తాడా అలాగే ఈ చిత్రగుప్తుడు కూడా క్యారీ చేసి మళ్ళీ జన్మకిస్తాడ కనుక జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయడమే మంచిది ధర్మ బుద్ధితో వ్యవహరించడమే మంచిది సంప్రదాయ సనాతన ధర్మంతో పెద్దలతో మనం తెలుసుకుంటూ ముందుకు పోవడమే మనకి అన్ని విధాలా క్షేమకరము ఇలాంటి ఆధ్యాత్మిక మాధ్యమాల ద్వారా ఇవన్నీ మనకు దొరకటం ఒక అదృష్టం మనం అందరం కూడా మంచి మంచి విషయాలతో మరిన్ని విషయాలతో మనం అంతా నిరంతరం కలుసుకునే ప్రయత్నం చేద్దాం తప్పకుండా అందరికీ శుభం కలగాలని భగవానుడైన సర్వేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాం చాలా సంతోషం సర్వేజన భవంతు అంటూ ఉంటారు ధర్మం రక్షిత రక్షిత అంటారు ధర్మాన్ని నీవు రక్షిస్తే ఖచ్చితంగా ధర్మం నిన్ను రక్షిస్తుంది మరి ఈ మొత్తం ఈ ఎపిసోడ్ మొత్తం కూడా అదే చెప్పారు గురువు గారు ఇక మీకు ఇంకా ఇంకా డౌట్స్ ఏమన్నా ఉంటే అంటే ఈ పూర్వ జన్మలకు సంబంధించి కానీ ఇలాంటి ధర్మ సందేహాలు మీరు ఇంకా ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి వీడియో అందరికీ షేర్ చేయండి పూర్వజన్మలకి సంబంధించి మనం ఎవరెవరిని గౌరవించాలి ఎవరెవరికి రుణపడి ఉన్నాం ఈ విషయాలన్నీ కూడా చెప్పారు కాబట్టి అందరికీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను నమస్తే